ಪಿರಮಿಡಲ್ಲಿ ಈ ಸಂಭ್ರಮದಲ್ಲಿದ್ದೇವೆ. ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಮಾಸ್ಟರ್ ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಒಂದು ಜಾನಪದ ಕಲೆಯ ಮೂಲಕ ಒಂದು ಧ್ಯಾನ ಪ್ರಚಾರವನ್ನು ಒಂದು ಸೇವೆಯನ್ನು ತಮ್ಮದೇ ಆದಂತಹ ಕಳೆದ ಒಂದು 11 ವರ್ಷಗಳಿಂದ ಈ ಒಂದು ಧ್ಯಾನ ಪ್ರಚಾರ ಸೇವೆಯಲ್ಲಿ ನಿರತರಾಗಿದ್ದಾರೆ. ಅವರಿಂದ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಅವರ ಒಂದು ಅಭಿಪ್ರಾಯ ಅನಿಸಿಕೆಗಳನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ಚಪ್ಪಣ್ಣ, ನೀ ಪೇರು ಪಟ್ಕೊಂಡ ಮಾಡಲ? ನಾ ಪೇರು ಎ ಪಿ ರಾವ್. ನಾದು ಅನವರ್ಪಡು, ಆಂಧ್ರಪ್ರದೇಶ ಅನವರ್ಪಡು, ಎ ಪಿ ರಾವ್. ಚಪ್ಪಟೆ ಅಡುಗು ಎನ್ನಿ ಸಂವತ್ಸರ ನುಂಚಿ ಧ್ಯಾನ ಚೇಸ್ತಾ? ನೀನು 2011 అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ పిరమిడ్కి వస్తూ ఉంటానండి. నేను 2009 డిసెంబర్ 12 జ్ఞాన మహాయజ్ఞం శ్రీశైలం వచ్చాను. అప్పటి నుంచి ఈరోజు వరకు జ్ఞానం, జ్ఞాన ప్రచారం ప్రతిరోజు 2 క్లాసులు కండక్ట్ చేస్తానండి. ఏ టైం అయినా వచ్చి ఎవరికైనా ఉచితంగా జ్ఞానం చెప్తూ ఉంటాను ఇక్కడ. పొద్దున ఈ మ్యూజిక్ మెడిటేషన్ ఉంది కదా ఎర్లీ మార్నింగ్, పత్రి సార్ ఎలా ఉంది ప్రోగ్రామ్ గురించి? చాలా అద్భుతం. అసలు ఆ మెడిటేషన్లో కూర్చుంటే మనల్ని మనం తెలుసుకో తెలియకుండా అయిపోతూ ఉంటుంది. 3 గంటల్లో 1-5 నిమిషాలు జరిగినంత తేలిగ్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఇక్కడ అన్నదానం ఉంది కదా, 24 అవర్స్ నిరంతరం అన్నదానం నడుస్తూ ఉంది కదా, దాని గురించి ఏమైనా చెప్పండి. మీ అన్నదానం అంటే 5-స్టార్ హోటల్లో కూడా మనకి ఇలాంటి ఫుడ్ దొరకదు. ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి భోజనం, మహాద్భుతం, స్వీటు ఆటు అంతే, చాలా అద్భుతమైనటువంటి భోజనం, చాలా రుచికరమైన భోజనం పెడుతున్నారు. ఇలాంటి భోజనం తిని ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఈ భోజనం ఇంకా మనకు దొరకదేమో అన్నంత ఇదిగా ఉంది నాకు. నేను 5-స్టార్ హోటల్లో చేశాను కానీ ఇక్కడ ఇలాంటి భోజనం అక్కడ దొరకలేదు. చాలా అద్భుతమైన భోజనం పెడుతున్నారండి. సార్ మీరు జానపద కళాకారులు కదా కదా సార్, మా పిఎంసి బళ్ళారికి ఒక చిన్నది ఒక సాంగ్ పాడండి సార్ ఈ ధ్యానం గురించి కన్నా. ఒకే ఒక చిన్నది ఏదేమి ఈ ఊరి మనదిరో, ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరో, ప్రతి మనిషి మనవాడు, జ్ఞానం అంటే మనదిరో, ఈ ధ్యానం అంటే అద్భుతమైన శక్తి గలదిరో, ఊరి మనదిరో, ఈ వాడ మనదిరా, అరేరే పల్లె మనదిరో, ప్రతి మనిషి మనవారురా, అరే పిరమిడ్డి శక్తి గల ఈ మహాజ్ఞానమే ఈ భూమండలానికి ఉద్భవించినదిరా. దీనికి సంబంధించి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నవిరా, అరేరే భూమి మనదిరో, ఈ ఊరు మనదిరా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దాని గురించి ఏమని చెప్పను? చాలు. ఓకే. ಈ ಒಂದು ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರ 8ನೇ ದಿನದ ಸಂಭ್ರಮದಲ್ಲಿದ್ದೇವೆ. ಈ ಒಂದು ಸುಂದರ ಸಂಜೆಯ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿದ್ದೇವೆ. ಈ ಒಂದು ಮಹೇಶ್ವರ ಮಹಾಪಿರಮಿಡ್ ಕಡತಾಲ್ ಕೈಲಾಸಪುರಿ ಇದರ ಮುಂದೆನೇ ಇದ್ದೇವೆ. ಇಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಮಂದಿ ಮಾಸ್ಟರ್ಸು ಬೇರೆ ಬೇರೆ ರಾಜ್ಯಗಳಿಂದ, ಬೇರೆ ಬೇರೆ ಜಿಲ್ಲೆಗಳಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಈಗ ನಮ್ಮ ಜೊತೆಗೆ ತೆಲಂಗಾಣದಿಂದ, ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲೆಯಿಂದ, ಪಟಾಣ್ ಚೆರುವು ಅನ್ನೋ ಒಂದು ಒಂದು ಪ್ರದೇಶದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರು ಎಷ್ಟು ದಿನದಿಂದ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರು ಇಂದು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ, ಇಲ್ಲಿನ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯ ಬಗ್ಗೆ, ಇಲ್ಲಿನ ಅನ್ನದಾನದ ಬಗ್ಗೆ ತಮ್ಮ ಒಂದು ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು, ಅನಿಸಿಕೆಗಳನ್ನು ಹೇಳ್ತಾರೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಕೇಳೋಣ. ಇದು ಅನ್ನದಾನ ಗುರಿ, ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗುರಿ, ಧ್ಯಾನ ಗುರಿ ಚಪ್ಪಣ್ಣ. ಅನ್ನದಾನ ಚಾಲಾ ಬ್ರಹ್ಮಾಂಡಂಗ 24 ಅವರ್ಸ್ ಅನ್ನದಾನ ಎಂತೋ ಅಮೃತಂ ಚಾಲಾ ಸೂಪರ್ ಉಂದಿ ಈ ಬ್ರಹ್ಮಾಂಡಂಗ ಧ್ಯಾನಂ ಅಂತೆ ಚಾಲಾ ವ್ಯಾಸ ಮೀದ ದಾಸ ಚಾಲಾ ಅದ್ಭುತಮೈನದಿ నిత్యాన్నదానము 24 అవర్స్ ఎంత సౌకర్యం, అన్ని అవైలబుల్, చాలా చాలా మంచిది. ధ్యానానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి అన్ని అవైలబుల్ ఎంతో మంచిగా జరుగుతుంది. ఎంతో బ్రహ్మాండమైన పిఎంసి ఛానల్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కార్యక్రమం తమ తమ ఒక అనుభవ అంచికను హేకొంతారు. అవరిందనే ఈ ఒక కార్యక్రమద బగ్గె, అన్నదానద బగ్గె, ఇల్లిన ఒక వ್ಯವಸ್ಥೆಯ బగ్గె, ಅವ್ರು ಎಷ್ಟು ದಿನದಿಂದ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ಏನು ಅನುಭವ ಆಗಿದೆ ಅವ್ರ ಬಾಯಿಂದನೇ ಕೇಳೋಣ. ಓಕೆ ಮೇಡಮ್, ಚಪ್ಪಂಡಿ ಎನ್ನಿ ರೋಜುಲ ನಿಂಚ ಧ್ಯಾನ ಚೇಸ್ತಾ ಉನ್ನಾರೋ, ಏಮ್ ಅನಿಪಿಸ್ತಾ ಉಂದೆ ಅದು ಚಪ್ಪಂಡಿ ಮೇಡಮ್. ಮೇಮು 5 ನೆಲ್ಲಾಯೆ ಚೇಯಬಟ್ಟಿ. ನಾ ಪೇರು ದೇವಮಣಿ, ಮಾ ಊರು ಗಂಗಾಸರಂ. ಮಾ ಆರೋಗ್ಯಂ ಮಂಚಿ ಆಯ್ತು. ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಲ್ಲ ಉಂದಿ ಅಂತ ಮಂಚಿ ಉಂದಿ ಮಂಚಿ ಉಂದಾ ಅನ್ನದಾನಮ್ಮ ಮಂಚಿ ಉಂದಿ ಮಂಚಿ ಉಂದೆ. పద్దున పత్రి సార్ మెడిటేషన్ మ్యూజిక్ మెడిటేషన్ ఎట్లా ఉంది? మంచిగా ఉందా? థ్యాంక్ యూ మేడం. లైవ్ అవుతుంది.
చెప్పండి మేడం, ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తా ఉన్నారు మీరు? నేను 10-12 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. అవునా మేడం? ఒక ఇక వీళ్ళున్నప్పుడు చేస్తున్నారు, వీళ్ళు లేనప్పుడు కొద్దిగా. అవునా? ఎట్లా ఉంది, బాగా అయిందా ధ్యానం చేసాక అంతా? బాగా అయిందా? ఎన్ని రోజులు అయింది ఇక్కడికి? ఇక్కడికి వచ్చి నిన్ననే వచ్చినాం. నిన్ననే వచ్చినారా? అంతా ఎట్లా ఉంది ఈడ ఏర్పాట్లంతా? ఓకే ఓకే, ఏర్పాట్లంతా ఎట్లా ఉంది ఈడ? అన్నదానం ఎట్లా ఉంది? అంతా మంచిది, సూపర్గా ఉందా? థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే, ఎక్కడ నుంచి వచ్చినారు? తెలంగాణ? తెలంగాణ. ఓకే ఓకే. ఇల్లు ఇల్లు కూడా ఇల్లు న్యాచురల్ ఇల్లు కూడా ఏం తొందర ఇలా? ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు? తెలీదు, చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నారా? అయితే బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ ఎట్లా ఉంది? అంటే మధ్యలో మానేశాను, ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నా. బిఫోర్ మెడిటేషన్ అంటే అప్పుడు చిన్నపిల్లని అదంతా ఏం తెలీదు. ఇప్పుడు చేస్తున్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఎవరితో ఎట్లుండాలి అది బాగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది మీరు? నిన్ననే వచ్చిన. నిన్ననే వచ్చినారా? అమ్మమ్మనా? అమ్మమ్మ అమ్మ. ఓకే ఓకే, సూపర్. ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ అంతా చూస్తే? చాలా బాగా అనిపిస్తుంది, చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నా సో చాలా ఫ్రీగా. ఓకే ఓకే, ఫ్రీ ఉన్నప్పుడల్లా మీరు అంతా ధ్యాన ప్రచారం చేయాలి మీరు అందరికీ, మీ స్టూడెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ. కాలేజ్లో చాలా చెప్పేదాన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం నమస్తే, మీ పేరు చెప్పండి. నేను 2003లో మెడిటేషన్ పరిచయం అయింది నాకు. 2011 నుంచి కంటిన్యూగా చేస్తున్నానండి. కంటిన్యూ చేస్తా ఉన్నారా మేడం? 2011. ఏమైనా ఎక్స్పీరియన్స్ మేడం ధ్యానం? హెల్త్ బాగుంది సార్, ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, ఆర్థికంగా బాగా అయ్యాము. ఓకే మేడం, అన్ని బాగున్నాయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సార్ నమస్తే. నమస్తే. ఏ ఊరు నుంచి వచ్చినారు సార్? నమస్కారం సార్, బోధన్ మాది నిజామాబాద్ డిస్టిక్, పత్రి సార్ మా ఊరే బోధనే. గ్రేట్ గ్రేట్. ఓకే, ఎందుకంటే సారు మా ఊరులోనే పుట్టి ఈరోజు కొన్ని దేశాలల్లో కూడా ఈ ధ్యానము ధ్యాన ప్రసారణ చేయడము, ఈ కడతలన్న ఈ 11 రోజుల ప్రోగ్రాంలో కొన్ని లక్షల మంది ఈరోజు ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటారు. ఆరోగ్యం అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఈ ధ్యానం దగ్గరికి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం అయినా చిన్న చిన్న రోగాలు బీపీ షుగరు క్యాన్సరు కిడ్నీలలో రాళ్ళున్నోళ్ళు కూడా ఈరోజు ధ్యానం చేసి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఇంత గొప్ప ధ్యానం. నేను 2011 నుంచి ధ్యానం స్టార్ట్. ధ్యానం ద్వారానే నేను ఎంతోమందికి జ్ఞానాన్ని అందజేశాను. కొన్ని 1000 స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళల్లో కూడా చెప్పాను. ఇప్పటి వరకు 11,856 స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళల్లో చెప్పాను. అంతేకాదు అన్ని డిస్టిక్లు తిరిగాను, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, బెంగళూరు, కర్ణాటక అంతటా. కాకపోతే నేను చదువుకోలే, నా పేరు నాకు వస్తుంది కానీ నాకు వీలైనంత మటుకు అందరికీ ధ్యానం ధ్యాన ప్రసారం. ఓకే, మీ జీవితం అంతా పిఎస్ఎస్ఎంకి అంకితం చేసి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ క్లాప్స్ కొట్టండి మీ సార్ సేవకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమెలు ఆడతారు. మేడం నమస్తే, ఏం సినిమా తీసినారో చెప్పాలి మీరు. అవునా మేడం? చెప్పండి మేడం, ధ్యానం గురించి. ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారో, ఎలా ఉంది బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ ఎట్లా ఉంది చెప్పండి, ఈ ప్రోగ్రామ్ గురించి, క్లైమేట్ గురించి ఒక నిమిషంలో చెప్పిడండి. ఓకే సార్, నేను 15 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాను సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకు కరోనా వచ్చింది. నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా నేను కరోనా నుంచి బయటపడిపోయా. మా రిలేటివ్స్ అంతా కూడా ఈ ధ్యానం వల్ల కరోనా తగ్గుద్దా అనే దానికి నేను సింబాలిక్గా ఉన్నాను సార్. నేను అందరూ అన్నారు ఈమె చచ్చిపోతుంది, ఈమె పోద్ది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ నేను పోకుండా నేను నిలబడి మన సొసైటీని మన దాన్ని నిలబెట్టడానికే నా కాన్ఫిడెంట్ ద్వారానే నేను నిలబడ్డాను సార్. ఈ ధ్యాన కాన్ఫిడెంటే నాకు ఇచ్చింది మేడం. మీ సేవ మీ అందరికీ స్ఫూర్తి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చినారో? నేను 3 సంవత్సరాలు అవుతున్నది ధ్యానం చేయబట్టి. అయితే ధ్యానంలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్త్ కానీ ఏమైనా? నాకు మైగ్రేన్ పెయిన్ ఉండే అండి, ధ్యానం చేయడం ద్వారా తగ్గిపోయింది. జీవితం ధ్యానం తర్వాత జీవితం చాలా బాగుంది. ఓకే మేడం. ఓకే ఓకే,
మీలాగా సూపర్ అందరూ ఉండాలి కదా, అందరికి చెప్తున్నాను సార్, చెప్తున్నాను, పిరమిడ్ కూడా కట్టించుకుంటున్నాం చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు ఏ ఊరు నుంచి వస్తా ఉన్నారు, వచ్చినారు? ఆర్మూర్ సార్. ఆర్మూర్ ఎక్కడ వస్తుందో నాకు తెలియదు. ఓకే చెప్పండి, మీ యొక్క ఎన్ని రోజుల నుంచి ధ్యానంకి వచ్చినారు? కూడా 2011 పరిచయం అయింది కానీ 3 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నాము. పిరమిడ్ కూడా కట్టుకున్నాము, జీతం బాగుంది. ధ్యానం కంటే ముందు వేరుండే, ఇప్పుడు వేరున్నది. ఇక్కడ కూడా తల్లిగారి ఇల్లు లాగా వస్తున్నాము, వెళ్తున్నాము. పోయేటప్పుడు పోపుద్ది అయితలేదు, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అన్ని తట్ల సూపర్ సూపర్ సార్. మాకు కూడా అలానే అనిపిస్తుంది, ఇక్కడికి వస్తే మళ్ళీ మా కర్ణాటకకి పోవాలని అనిపిస్తుంది అనిపించదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మమ్మ ఏ ఊరు నుంచి వచ్చినారు? ఆర్మూరేనా? ఓకే చెప్పండి, ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు? 3 ఏళ్ళు. ధ్యానం ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినాయా? ఏమైనా మంచి బాగాలేకుండా ఇప్పుడు మంచిగా అయింది ఆరోగ్యం? అవునా, బాగుంది సార్. ఈ ప్రోగ్రాము, ఈ క్లైమేట్, ఈ పిరమిడ్ ఆ ప్రోగ్రామ్ చూసి ఏమవుతుంది? అంత సంతోషంగా ఉంది, ఇదే ఉండాలనిపిస్తుంది, అందరికి పోవాలనిపిస్తలేదు. అవును, సంతోషంగా ఉంది సార్, అంతా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి, ఎవరి నుంచి వచ్చినారు? నిజామాబాద్ జిల్లానే నందిపేట మండలం. పన్నెల్కే 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. హెడేక్ ఉండే మాకు కూడా, ధ్యానం లేక చిన్న నుంచి బాగైంది. ఏ తలనొప్పి లేదు, ఏం లేదు, ఆరోగ్యం సంతోషంగా ఉంది. ఇక్కడే మంచిగా వైకుంఠంలో ఉన్నట్టున్నది, భూమి మీద నాసుక సంతోషంగా. కడతాలకి ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? 2 సంవత్సరాలు. అంతా ఏంది ఏర్పాట్లు, అన్నదానం అంతా సూపర్ గా ఉంది కదా? సూపర్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ధ్యానం చేస్తూ ఉన్నారు, ఈ ధ్యానంలో ఏం లాభం పొందినారు చెప్పండి. సార్ నా పేరు కాశీ, బోధన నుండి వచ్చాను, ఆటో నడుపుతాను బోధనలో. గతంలో మనశ్శాంతి ఎక్కడ దొరికేది కాదు, సూపర్ మార్కెట్లో ఉంటుందేమో అనుకున్నాను. ఇప్పుడు మనశ్శాంతి అనేది మన చేతిలో ఉన్నదని పండు విప్పి, అరటిపండు విప్పిలాగా పత్రిజీ చెప్పినాడు. దగ్గరున్న దీపం ఎప్పుడు వెలగదు, బోధనలో పత్రిజీ ఉంచుకొని తిరుపతి కొండ మీద ఎక్కి నమస్కారాలు చేస్తున్నాము. అలాంటిది మాకు ఈ ధ్యానము 10 సంవత్సరాల ముందు దొరికేది, ఇప్పుడు దొరికి బాధపడుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చాను. ఆనందం అంటూ ఎక్కడ సూపర్ మార్కెట్లలో ఎక్కడ లేదు, ఆనందం అంటూ మొత్తం మనలోనుంది. ఆరోగ్యం కూడా మన లోపల ఉంది, ఈ ప్రశాంతత మన లోపల ఉంది. అందరు హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. దీనహీన మానవులకు శౌర్య రసము నింపినావు, గతి తప్పిన మానవులకు గమ్యము చూపించినావు. నీ వెలిగించిన జ్ఞానజ్యోతి ఆరిపోనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. తల్లిదండ్రుల ఆచార్యం అతిథిలందరితోనూ కడవరకు మనను మోసి ధరని గొప్పదన్నావు. యో నిన్ను గన్న ఈ ధరని ధన్యమైనది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పల్లె పట్నాలకు అద్దులు చెరిపేశావు, సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించినావు. స్వాధ్యాయి పరివారము సాటి లేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. విదేశాల్లో మన సంస్కృతి శంఖము పూరించినప్పుడు నవయువ ఆరంభానికి నందిగీత సాటినావు. యో విశ్వమే మీ ముందర తల వంచుచున్నది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. బాలలము మేమంతా బలుమారు తిరుగుచుంటే, బాలము మేమంతా బలుమారు తిరుగుచుంటే,
ధ్యానమనే కేంద్రములో సుజ్ఞానుల చేసినాడు తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది ఏమిచ్చినా నీ రుణము తీరిపోనిది పత్రిజీ అనురాగం అంతులేనిది ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ ಓಕೆ ಮಾಸ್ಟರ್ಸ್ ಎಲ್ಲರೂ ನೋಡಿದ್ರಲ್ಲ ಎಷ್ಟು ಆನಂದ ಎಷ್ಟು ಸಂತೋಷ ಎಷ್ಟು ಸಂಭ್ರಮದಲ್ಲಿದ್ದಾರೆ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸು ಎಲ್ಲರೂ ಕೂಡ ಆನಂದ ಸಂತೋಷವಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು ಎಲ್ಲರೂ ಶಾಖಾಹಾರಿಗಳಾಗಬೇಕು ಎಲ್ಲರೂ ಪಿರಮಿಡನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡ್ಕೋಬೇಕು ಮನೆಯಲ್ಲಿ ಓಕೆ ಎಲ್ರಿಗೂ ಧನ್ಯವಾದ ಮೇಡಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು